కెన్యా రాజధాని నైరోబిలో ముష్కరులు రెచ్చిపోయారు. ఓ హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. నైరోబిలోని వెస్ట్లాండ్స్ డిస్టిక్ ప్రాంతంలోని ఓ హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాలపైకి బాంబులు విసిరి అనంతరం ఓ దొండగుడు తనను తాను పేల్చి వేసుకున్నాడు. దాడి అనంతరం తుపాకులతో ముష్కరులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే హోటల్ కాంప్లెక్స్ ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. విదేశీయులు అధికంగా ఉండే హోటల్ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కెన్యా రాజధాని నైరోబిలో ముష్కరులు రెచ్చిపోయారు. ఓ హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. నైరోబిలోని వెస్ట్లాండ్స్ డిస్టిక్ట్ ప్రాంతంలోని ఓ హోటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాలపైకి బాంబులు విసిరి అనంతరం ఓ దుండగుడు తనను తాను పేల్చి వేసుకున్నాడు. దాడి అనంతరం తుపాకులతో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే హోటల్ కాంప్లెక్స్ ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. విదేశీయులు అధికంగా ఉండే హోటల్ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.